నమస్కారం, మైటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. ప్రధాని మోదీతో సహా హాజరైన బీజేపీ అగ్ర నాయకత్వం. మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరు. పార్టీ బలోపేతం దిశగా సమావేశాల్లో చర్చించనున్న నేతలు. దేశంలో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయన్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుగా హైదరాబాద్ జల విహార్ లో సీఎం కేసీఆర్ సభ నిర్వహణ. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని జనసేన నేత నాగబాబు ఉద్ఘాటన. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ క్రియాశీలక వీర మహిళల రాజకీయ అవగాహన పునశ్చరణ తరగతుల ప్రారంభం. విశాఖ జిల్లా గాజువాక నడిబొడ్డున మానసిక రోగి అయిన యువతిపై అత్యాచారం. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు. ఘటనను ఖండించిన వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు. పేదలకు సొంతిల్లు సాకారం చేసిన ఘనత సీఎం జగన్దేనన్న మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టిట్కో ఇళ్ల మంజూరు బహిరంగ సభలో పాల్గొన్న వైసీపీ నేతలు. వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం సీసాలను ధ్వంసం చేసిన విజయనగరం పోలీసులు. అక్రమ మద్యం నాటుసారా బట్టీలపై నిఘా పెట్టామన్న జిల్లా ఎస్పీ ఎం దీపిక. వార్తల్లోని వివరాలు చూద్దాం. హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నాయకత్వం మొత్తం హాజరైంది. బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ కేంద్ర మంత్రులందరూ సమావేశాలకు హాజరయ్యారు. మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశాల్లో చర్చించమన్నారు. దీనితోడు దేశంలోని రాజకీయ సామాజిక పరిస్థితులపై కూడా చర్చించబోతున్నారు. దేశంలో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. మన దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవివరంగా చెప్పారని తెలిపారు. చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటమో, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటమో కాదని చెప్పారు. ఇది విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటమని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతును ప్రకటించిన కేసీఆర్, కేటీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ, ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది ప్రజలు వినాలా అని యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి ఏమాత్రం మేలు చేయవని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కూడా కేంద్రంపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు. దేశానికి కేటీఆర్ వంటి యువ నేతలు అవసరమని అన్నారు. ఢిల్లీకి వచ్చి కేటీఆర్ తనకు మద్దతు ప్రకటించారని తెలిపారు. కేసీఆర్ తో మరోసారి సమావేశం అవుతానని చెప్పారు. అంతకుముందు సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. చునేవే సమ్మానిత నేత, మాననీయ యశ్వంత్ సిన్హాజీ, మంచ్ పర్ ఉపస్థిత్, టిఆర్ఎస్ పార్టీకి లోక్సభకి నేత శ్రీ నామా నాగేశ్వరరావు జీ, రాష్ట్రపతి చునావ్ కే లియే తమకు క్యా ఏక్ నాగరిక్ కి హైసియత్ సే హమ్ ఇస్ బాత్ కో బర్దాష్ట్ కరేంగే కి హమారా దేశ్ బర్బాద్ హో జాయే. ప్రధానమంత్రి జీ సే మేరీ కోయి వ్యక్తిగత్ లడాయి నహీ హై, విదేశ్ కి భావనా నహీ హై. హాలాంకి ఇస్ బాత్ కా ముఖ్యమంత్రి జీ, ఇస్ బాత్ కా ముఝే జరూర్ సఖ్త్. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక వీర మహిళల రాజకీయ అవగాహన పునశ్చరణ తరగతులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, మహిళలకు రాజకీయ వ్యవహారాల్లో గౌరవప్రదమైన స్థానం అందించాలన్నది పవన్ కళ్యాణ్ ఆకాంక్ష అని, అందుకే ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. జనసేన వీర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. అంటే ఇవాళ ఉమెన్ ఎంతవరకు సాధించవచ్చు అనేది మనం కృష్ణ గుంటూరు జిల్లాలు దాటి కూడా వెళ్ళక్కర్లా. ఇవాళ రాజధాని ప్రాంతంలో అమరావతి రాజధానిగా ఉండాలని
అద్భుతమైన ఉద్యమం చేసిన వాళ్ళు ఉమెన్ ఆడవాళ్ళు. ఎక్కువ ప్రముఖ పాత్ర వహించింది ఆడవాళ్ళే. టీవీలో కానీ పబ్లిక్లో మేము అమరావతి వెళ్ళినప్పుడు కానీ మేము ఎవరు వెళ్ళినా సరే అక్కడ ఎక్కువ మంది నేను ఉమెన్నే చూశాను. విశాఖ జిల్లా గాజువాకలో ఘోరం చోటు చేసుకుంది. పాత గాజువాక బజాజ్ షోరూం మేడపై మానసిక రోగి అయిన 20 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనపై బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ప్రశాంతతకు నిలయమైన గాజువాకలో ఈ ఘోరం జరగడంపై మహిళా సంఘాలు, వివిధ పార్టీలు బగ్గుమంటున్నాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. ప్రశాంత నగరంలో విష సంస్కృతి రోజు రోజుకు పెరుగుతుండడంపై తెలుగుదేశం ఆందోళన వ్యక్తం చేసింది. మానసిక రోగి అని తెలిసి కూడా విచక్షణ రహితంగా అత్యాచారానికి ఒడిగట్టిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని తెలుగు మహిళా ప్రతినిధి అనంతలక్ష్మి డిమాండ్ చేశారు. మహిళా మళ్ళీ అందరూ కూడా మేము ఆవిడకి సహాయం చేయడానికి ఒక ఆడబిడ్డ పిల్లల కన్నా తల్లిలుగా మేము ఆడబిడ్డకి ఎటువంటి న్యాయం చేయాలో ఆ విధంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఆ పిల్ల పరిస్థితి మానసిక పరిస్థితి బాగోలేకపోయినా అదే వర్కర్స్లో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి, ఒక మహిళ ఆ రిపోర్టుపై కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన తర్వాత బాధితురాలని కేజీహెచ్కు తరలించడం జరిగింది. ఎందుకు సార్ మొబైల్? అవన్నీ ఇన్వెస్టిగేషన్లో వస్తాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంది. కంప్లైంట్లో తనకి అత్యాచారం జరిగినట్లు ఇచ్చారు. సార్ బదులు ఎక్కడ సార్? ఓల్డ్ గాజు ఒక జంక్షన్ దగ్గరలో బజాజ్ షోరూమ్ ఉంది ఆ మేడ మీద. అందరూ పనిచేస్తుంటారు. అలా నాన్నగారు కూడా గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టిట్కో ఇళ్ల మంజూరు బహిరంగ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని మాట్లాడారు. ఈరోజు తాడేపల్లిగూడెం చరిత్రలోనే మర్చిపోలేని రోజేనే అన్నారు. కొన్ని సంవత్సరాలుగా పట్టణ ప్రజలు టిట్కో ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని, జిల్లాలో మొట్టమొదటిగా టిట్కో ఇళ్లను తాడేపల్లిగూడెంలో అందజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వారికి సొంత ఇళ్లు అందించాలనే కృషితో ఉన్నారని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ టిట్కో ఇళ్ల ద్వారా పెద్ద దోచుకున్నారని ఆరోపించారు. డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు లేకుండా అసంతృప్తిగా సగం సగం నిర్మాణాలు చేశారని, వందల కోట్లు వీటి ద్వారా దోచుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్లు ప్రత్యేకంగా టిట్కో ఇళ్ల కోసం కేటాయించి పనులను దాదాపుగా పూర్తి చేయించామని తెలిపారు. కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్, శాసనమండలి అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గొప్ప సంగతి. వారు ప్రదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం నాయకులుగా ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా స్టేడియం అభివృద్ధికి కట్టుబడి ఉన్నారనే దానికి ఉదాహరణ. ఈరోజు 150 కోట్ల ఖర్చులకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనను ప్రారంభించడం జరపడం మనం చూస్తాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ వారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వికేంద్రీకరణల అభివృద్ధి, వికేంద్రీకరణ పరిపాలన, వికేంద్రీకరణ అన్ని అంశాల్లో ఉండాలనే ఒక మంత్రం. వివిధ పోలీస్ స్టేషన్లలో 2019 నుండి 2021 వరకు నమోదైన 928 ఎక్సైజ్ కేసుల్లో సీజ్ చేసిన 3,578 లీటర్ల మద్యంను విజయనగరం జిల్లా గంచాడ గ్రామంలోని గోకుల్ లేఅవుట్లో పోలీసులు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ ఎం దీప్కా మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. 2019 నుండి 2021 వరకు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 928 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 17,815 మద్యం బాటిల్స్లోని 3,547 లీటర్ల మద్యంను ధ్వంసం చేశామన్నారు. జిల్లాలో నాటుసారా మద్యం అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిరంతరం దాడులు నిర్వహించి మద్యం, నాటుసారా అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఒకటికంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండేందుకు గాను హిస్టరీ షీట్లను తెరుస్తున్నామన్నారు. అదేవిధంగా నాటుసారా తయారీదారులకు నల్ల బెల్లం విక్రయించే వ్యాపారులపై కూడా నిఘా పెట్టామన్నారు. నల్ల బెల్లంను నాటుసారా తయారీకి విక్రయించే వ్యాపారులను కేసులను నిందితులుగా చేరుస్తున్నామన్నారు. నాడుసారా మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతూ ఎక్కువ కేసుల్లో నిందితులుగా పట్టుబడిన ఇద్దరిని గుర్తించి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. వీరిపై త్వరలో పీడీ యాక్ట్ను ప్రయోగించనున్నట్లుగా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ అదనపు ఎస్పీ ఎన్ శ్రీదేవీరావు, ఎస్ఈబీ ఏఈఎస్డి శైలజారాణి, విజయనగరం ఇన్ఛార్జ్ డిఎస్పీ టి త్రీనాథ్ పలువురు పాల్గొన్నారు.
విద్యతోనే ప్రతి ఇంటిలో వెలుగు ఉంటుందని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ కరుణ కుమార్ తెలిపారు. సపోర్ట్ సంస్థ అధ్యక్షులు జోసఫ్ రాజ్ ఆధ్వర్యంలో లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై సౌజన్యంతో వయోజన విద్యా కేంద్రాలను చిత్తూరులో జడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ విద్యను నేర్చుకోవాలన్నారు. విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. అందుకోసం ఒకేసారి 10 వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సపోర్ట్ సంస్థ నిర్వాహకులు జోసఫ్ రాజు మాట్లాడుతూ అధునాతన పరిజ్ఞానం ఉన్నా కూడా చాలా వరకు ఇప్పటికీ నిరక్షరాస్యులు ఉన్నారన్నారు. వారికి విద్య నేర్పించాలని సంకల్పంతో వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్స్ జాన్ బాబు, సపోర్ట్ సిబ్బంది ప్రమీల, చిలకమ్మ, శ్రీనివాస్, శశిరేఖ పాల్గొన్నారు. ఈ యొక్క అక్షరాస్యతను కలిగించడం ఎంతైనా అవసరం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం, ఈ పుస్తకం పేరు కూడా జ్యోతి వాచకం అని పెట్టారు. సో జ్యోతి అంటే వెలుగు. సో జ్యోతి వాచకం అంటే వెలుగుల్ని నింపే ఒక పుస్తకం. కాబట్టి ఈ యొక్క జ్యోతి వాచకాన్ని మీరు అందరూ కూడా చదవాలని నేను కోరుతూ, ఈ యొక్క జ్యోతి వాచకం తయారు చేసిన వాళ్ళలో ఒకళ్ళు అద్దంకి చార్లెస్ వెస్లీ. ఈ అద్దంకి చార్లెస్ వెస్లీ అంటే నేను అనుకోవడం ఒంగోలు ఆయన అనుకున్నాను. ఈ అద్దంకి చార్లెస్ వెస్లీ ఎవరంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తిరుపతి జిల్లా స్థానిక 42వ డివిజన్ లో ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, బొమ్మన అభినయ్, కార్పొరేటర్ శేఖర్ రెడ్డితో కలిసి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇంటింటికి వెళ్లారు. జగనన్న సంక్షేమ పథకాలు, వాటి లక్ష్యాల గురించి ఎమ్మెల్యే బొమ్మన వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు జగనన్న ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 42వ డివిజన్ లో మరిన్ని రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి, ఆధునీకరణకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే, సూరయ్య కట్ట వంటి చిన్న సందులోనే సుమారు 5.5 కోట్ల రూపాయల మేరకు జగనన్న సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ లబ్ధిదారుల ఇళ్లకి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వెళ్లారు. 38వ వార్డు పరిధిలో గల బుర్జుపేట ప్రాంతంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కనక మహాలక్ష్మి, అమ్మవారి దేవస్థానం బోర్డు సభ్యురాలు బెహరా వెంకటరత్నంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వాలంటీరీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు అందజేస్తున్న పథకాలు నేరుగా లబ్ధిదారులకు ఎటువంటి అవతవకలకు చోటు చేసుకోకుండా అందుతున్నాయని అన్నారు. ఈ పర్యటనలో ప్రతి కుటుంబం నుండి తమకు మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మరోజు శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు, రాకీ గారు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. జగనన్న ప్రభుత్వం చాలా బాగా పరిపాలన అందిస్తూ ఉంది. మాకు గర్భస్థ శిశువు నుండి అవవరకు కూడా అన్నీ మీరే చూసుకుంటా ఉన్నారు. ఇదిగో మా బాబుకి అమ్మఒడి పడింది, ఇదిగో మా అబ్బాయికి ఫీజ్ రీయింబర్స్మెంట్ వచ్చింది, మా నాన్నకి ఆరోగ్యశ్రీలోనేమో చికిత్స అందించారు 3 లక్షలు ఖర్చు చేసి, మాకు పట్టా వచ్చింది, సభవరంలోనేమో ఇల్లు కట్టించుకోవడానికి ఒక బీఎల్సీ ఈరోజు మాకు. జూలై 6వ తేదీన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరగనున్న మినీ మహానాడు సభ ప్రాంగణ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరియు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. మరోవైపు మినీ మహానాడు జయప్రదం కావాలని మహల్లో సయ్యద్ హజ్రత్ మోదిన్ షావాలి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ, మదనపల్లిలో జరగబోయే మినీ మహానాడు, అదేవిధంగా కలికెర్లో జరగబోయే రివ్యూ మీటింగ్ జయప్రదం కావాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహమ్మద్ ఆలీ, మండలం మైనార్టీ అధ్యక్షుడు మున్నావల్ ఆలీ, తమీం ఖాన్, మండలం ఐటీడీపీ అధ్యక్షులు షబ్బీర్ హుసేన్, మీరా సాహెబ్, సయ్యద్ ఫిరోజ్ అహ్మద్, మహబూబ్ బాషా, చోటే సాహెబ్, తబ్రజ్ అహ్మద్, కాదర్ వలి, హరి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపిందని కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని లేని ఏడులా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలతో కలిసి పోరాడతామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచకపోయినప్పటికీ అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమిటని ప్రశ్నించారు. బాధుడే బాధుడు అన్న జగన్ ఇప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు.
బస్ ఛార్జీల మీద ప్రజల మీద భారం పడింది. 26 జిల్లాలు ఇప్పుడు మనకి కొత్తగా 3803 మార్గాల్లో 111763 బస్సులు నడుపుతుంది ఆర్టీసీ సంస్థ. 65 లక్షల మంది ప్రయాణికులను రోజు వారి గమ్యస్థానానికి చేర్చే సంస్థే ఆర్టీసీ సంస్థ. ఒకప్పుడు ప్రజాసేవకే జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదని ప్రజలంతా సెల్ టవర్ నిర్మాణం వద్ద ఆందోళనకు దిగారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న ప్రశాంతి నగర్ కాలనీ సాయిదత్త నగర్లో ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ సెల్ టవర్ రేడియేషన్ వల్ల మహిళలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సెల్ టవర్ నిర్మాణం ఆపాలని అన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కాలనీ వాసులు స్పష్టం చేశారు. సెల్ టవర్ వేస్తున్నారు, ఆ టవర్ మూలంగా లేడీస్ అందరికీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకు స్ట్రీట్ మొత్తం అందరం కూడా ఆలోచించుకొని ఒక మాట మీద ఉండి ఆయన్ని అభ్యంతరం పెట్టాం వేయకూడదని. ఆయన నుంచి ఒప్పుకోవట్లేదు, నా స్థలం నేను వేస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. జీవీఎంసీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఆయన సంతకం పెట్టారమ్మా, ఇది క్యాన్సిల్ చేయడానికి అవ్వదని చెప్తున్నారు. మాకైతే అనారోగ్యాలు అయ్యి వస్తాయని భయంతో మేము అందరం ఆపదలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల మీద బస్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ దొరబాబు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పేద ప్రజలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం ఉపాధ్యక్షులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ కాజూరు బాలాజీ, రాష్ట మైనార్టీ సెల్ ఆర్గనైజర్ కార్యదర్శి ఆర్ జహంగీర్ ఖాన్, తెలుగు మహిళా ప్రతినిధి వరలక్ష్మి, పార్టీ కార్యదర్శి మోహన్, శశికుమార్, చిత్తూరు నగర బీసీ సెల్ తెలుగుదేశం అధ్యక్షులు శంకర్, సురేష్, లావణ్య తదితరులు పాల్గొన్నారు. పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలని టీడీపీ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు సుగుణమ్మ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక 3 సార్లు ఆర్టీసీ రేట్లను పెంచిందని, బడుగు బలహీన వర్గాలకు దూర ప్రయాణం చేసేందుకు అనుగుణంగా ఆర్టీసీ బస్సు రేట్లు తగ్గించాలని, 2019లో తిరుమలకి వెళ్లాలంటే 55 రూపాయలు ఉన్న బస్ ఛార్జీలను 90 రూపాయలు చేశారని, ఇది యాత్రికులకు ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని, డీజిల్ సేవ్ పేరుతో ప్రభుత్వం పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం 3 నెలల కాల పరిమితిలోనే 2వ సారి డీజిల్ సేవ్ పేరుతో 500 కోట్ల భారం మోపుతూ ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు. ప్రజల నిరసనల ఫలితంగా డీజిల్ రేట్లు తగ్గిన తరుణంలో డీజిల్ సేవ్ పేరుతో భారం మోపడం శోచనీయమని అన్నారు. 30 కిలోమీటర్ల పైన ప్రయాణించే ప్రయాణికులందరిపైనా 10 నుండి 100 వరకు టికెట్కు ధర పెంచడం దారుణమని అన్నారు. మరోవైపు విద్యార్థులు బస్ పాసుల రేట్లను ప్రభుత్వం పెంచడం అన్యాయమని, ఇప్పటికే నిత్యావసర వస్తువులు ఇతర ధరలు విపరీతంగా పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు అదలాకుదలమవుతున్నాయని, ఈ సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించాల్సింది పోయి బస్ ఛార్జీలు పెంచడం గోరు చుట్టుపై రోకటి పోటు అవుతుందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జి సింహాచలం, టి తిరుపతిరావు, కె నాగమణి, పి తేజేశ్వరరావు, కె శ్రీనివాస్, అల్లు మహాలక్ష్మి, పి ప్రసాదరావు, డి రమణారావు పాల్గొన్నారు. దీని వల్ల ప్రజా జీవనం కష్టంగా మారితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. పెంచిన ఆర్టీసీ ఛార్జీలకు వ్యతిరేకంగా విశాఖ తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ విభాగం ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ సారథ్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదవారిపై భరించలేని భారం వేస్తుందని ఆరోపించారు. గాంధీ విగ్రహం సాక్షిగా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో దోపిడీయే ప్రధానంగా చేసుకుని పాలకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో గల తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
రేపు సామాన్యుడు ఎక్కడ ఎలా ట్రావెల్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. మోడీ గారు చెప్పారు మీరు ఛార్జీలు ఏమో తగ్గించుకోవచ్చు, మేము అన్ని రాష్ట్రాలకి చెప్పాము మా రాష్ట్రాలు తగ్గించాయని. మీరేమో తగ్గించారండి, ఒక్క రూపాయి తగ్గించలే, దొరికిందే చందని చెప్పి మొత్తం ఆ డబ్బులన్నీ వసూలు చేసుకుంటూ మీ ఇష్టం వచ్చినట్టు కూడా సపరేట్ గా మీరు ఒక అకౌంట్ మెయింటైన్ చేసుకుంటూ అవేమో రేపు ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ప్రజలు పొందామని ప్లాన్ చేస్తున్నాం. మేము మీ ద్వారా ఒకటే చెప్తున్నాం ప్రజలకి, ప్రజలారా గమనించండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం. ఈవేళ మద్య నిషేధం అని చెప్పాడు, మద్య నిషేధం ఈవేళ మళ్ళీ సుమారు ఈ రాష్ట్రంలో ఉన్న బార్లన్నీ కూడా విపరీతమైన రేట్లతో వేలం వేసి రెడీగా రేపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సుమారు 120-130 బార్లు ఉన్నాయని. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇప్పటికే ఉప్పుతో సహా నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, సిమెంట్ ధరలు, విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డి విరిచారని, చెత్తపై పన్ను, ఓటీసీ పన్ను, పలు రకాల పన్నులు వేస్తూ చెత్త పాలన చేస్తున్నారని, ఇప్పుడు తిరిగి ఆర్టీసీ ఛార్జీల పెంపుదలతో ప్రజలపై మోయలేని భారం వేశారని, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలీ, పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి గోపీనాథ్, తుర్లుపాడు మండల పార్టీ అధ్యక్షులు ఉడుమల చిన్నప్పరెడ్డి, రాష్ట్ర వాషర్ ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ కనిగిరి బాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలకు సంబంధించిన దులహాల పథకాన్ని ఏకంగా ఎత్తేసేయడానని చెప్పి చెప్తా ఉన్నాను. అంటే ఒక్కొక్క వర్గాన్ని ఏ రకంగా తొక్కుంటా వస్తా ఉన్నాడో, తన కబంధ హస్తాల నుంచి ఏ రకంగా నలిపేస్తా ఉన్నాడో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం భారీ వర్షానికి చెరువును తలపించింది. మోకాలు లోతు నీటిలో నుంచి భక్తులు ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల ఇబ్బందులు గమనించిన ఆలయ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేశారు. వర్షపు నీటిని శాశ్వతంగా ఆలయ ప్రాంగణం నుండి బయటకు పంపించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాకాలం కావడంతో అధికంగా వర్షాలు ఉండటంతో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆలయ చైర్మన్ పెనుమస్త కామరాజ్ ఆధ్వర్యంలో వెనుక డ్రైనేజీ కల్వర్ట్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అంతగా నీరు లాక్కపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు చిత్తూరు జిల్లా గుర్రంకొండలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ ఛార్జీలు పెంపుదలకు నిరసనగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం తిమ్మ భూపాలపురం గ్రామం అది. ఈ గ్రామం మండల కేంద్రానికి 10 కిలోమీటర్లు మరియు ప్రస్తుత జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే గ్రామంలో దళితుల జీవన శైలి ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల్లో చైతన్యం లేక చాలా ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ఇక్కడ ఎస్సీ దళిత కుటుంబం కథ ఇలా ఉంది. రొక్కల మస్తానమ్మ అనే దళిత మహిళా కుటుంబం గత 12 సంవత్సరాలుగా పూరిపాక వేసుకుని జీవిస్తూ ఉంది. గతంలో కురిసిన వర్షాలకు పూరిపాక బాగా దెబ్బతుని కూలిపోవడంతో పక్కనే ఉన్న వేరొకరి ఇంట్లో తలదాచుకుని ఉండగా ప్రస్తుతం వారు ఖాళీ చేయమని ఒత్తిడి చేయడంతో ఎటూ తోచని స్థితిలో ఉన్నారు. ఈ విషయమే ఆమెను మైటీవీ ప్రతినిధి ప్రస్తావించగా తనకు భర్త, ఒక కుమారుడు ఉన్నారని, తాము ఎస్సీ దళితులమని, గత 5 సంవత్సరాల నుండి మండల అధికారులకు ఇల్లు మంజూరు చేయమని పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు తమ మీద దయ ఉంచి ఇల్లు మంజూరు చేస్తే ఇల్లు కట్టుకుంటామని తెలియజేశారు. 12 సంవత్సరాలుగా ఈ స్థలంలో ఉంటున్నాము. ఇల్లు వేసుకుని సపారా మాకు వానలు వచ్చి సపారా పడిపోయింది. ఇల్లు వసతి వేసుకునే దానికి పరిస్థితులు లేక పక్కింట్లో ఉంటున్నాము. వాళ్ళ ఇంట్లో నుంచి పొమ్మంటున్నారు. మాకు దయచేసి ఇల్లు గృహం ఇప్పిస్తే ఇల్లు వేసుకొని ఇంట్లో ఉంటాం. కొన్ని ఉంటున్నాను. అది వర్షాకాలం వచ్చి వానలకు పడిపోయింది. వేసుకునే సామెత లేక పక్కింట్లో ఉంటున్నాను. వాళ్ళు ఇంట్లో నుంచి పొమ్మంటున్నారు. వాళ్ళు ఇంట్లో నుంచి పొమ్మంటున్నారు. నాకు ఇల్లు కానీ వచ్చి వేసుకుంటే ఏదో ఇంట్లో ఉంటాము. ఎక్కడ వాళ్ళని అడిగితే వస్తుంది అని చెప్తున్నారు, కానీ రావటం లేదు కాలనీ.
రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న విపత్కర పరిస్థితుల ప్రభావంతో నష్టపోయిన విద్యార్థులను ఆదుకునేందుకు లింకన్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ప్రతికూల పరిస్థితులు చదువును మధ్యలో నిలిచిపోయిన నష్టపోయిన విద్యార్థులను యూనివర్సిటీలో చేర్చుకుంటామని మలేషియాకు చెందిన లింకన్ యూనివర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు. విశాఖ నగరంలోని బీజెఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లింకన్ యూనివర్సిటీ హెచ్ఓడి కేబి స్వామి, రోటరీ క్లబ్ ప్రతినిధులు ఎంఈ నారాయణరావు మాట్లాడుతూ ఉక్రెయిన్లోని చదువును మధ్యలోనే ఆపేసిన విద్యార్థులు తమ యూనివర్సిటీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం గానీ బ్యాంకుల నుండి రుణ సదుపాయం గానీ కల్పిస్తే వారి జీవితాలు బాగుపడతాయని అన్నారు. అంతర్జాతీయంగా తమ సంస్థ ఉత్తమ ఫలితాలను సాధించిందని అన్నారు. సో మీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే, సో ఈ మన యుక్రెయిన్ రిటర్న్ సఫర్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా ఏదో రకంగా తోడ్పడి వాళ్ళు డిస్కంటిన్యూ చేసినటువంటి కెరీర్ని మళ్ళీ ఒక దారిలో పెట్టి మళ్ళీ వాళ్ళ ట్రాక్లో పెట్టి, ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు సెకండ్ ఇయర్, వాళ్ళు ఎక్కడైతే ఆపారో చదువు మళ్ళీ అక్కడ నుంచి మొదలుపెట్టే విధంగా మేము సహాయం చేసి వాళ్ళకి తోడ్పడి అన్ని రకాలుగా, అంటే వాళ్ళకి అప్లై చేయడం కానీ లేకపోతే వీసా బుకింగ్ కానీ లేకపోతే అన్ని రకాలుగానూ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సెకండరీగా 4 సంవత్సరాలు చేశాను, ఏపీ ఛాంబర్స్లో డైరెక్టర్గా చేశాను, తర్వాత రోటరీ క్లబ్ విశాఖపట్నంలో ప్రెసిడెంట్గా చేశాను, ఇంకా చాలా చాలా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ నేను రోటరీ క్లబ్ విశాఖపట్నానికి గోల్డెన్ జూబ్లీ ఇయర్కి ప్రెసిడెంట్ అయ్యాను. ఈ ప్రెసిడెంట్ అయిన సందర్భంలో, గోల్డెన్ జూబ్లీ ఇయర్ సందర్భంలో ఎంతవరకు మంచి చేయగలిగితే నేను మంచి చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకార నాయకుడు, రాష్ట్ర మత్స్య కార్పొరేషన్ చైర్మన్ కోల గురువుల జన్మదిన వేడుకలు అభిమానులు పార్టీ కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. విశాఖ నగరంలో జల ఉద్యానవనంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, మేయర్ హరి వెంకట కుమారి, విఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాని విజయ నిర్మలతో పాటు దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరై కోల గురువులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు భరించారు చేస్తూ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కోల గురువు గారు. ఎప్పుడు కూడా ఇలాంటి పేరు తెచ్చుకోవాలి, ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. ప్రధాని మోదీతో సహా హాజరైన బీజేపీ అగ్ర నాయకత్వం, మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరు. పార్టీ బలోపేతం దిశగా సమావేశాల్లో చర్చించనున్న నేతలు. దేశంలో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయన్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుగా హైదరాబాద్ జల విహార్ లో సీఎం కేసీఆర్ సభ నిర్వహణ. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని జనసేన నేత నాగబాబు ఉద్ఘాటన. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ క్రియాశీలక వీర మహిళల రాజకీయ అవగాహన, పునశ్చరణ తరగతుల ప్రారంభం. విశాఖ జిల్లా గాజువాక నడిబొడ్డున మానసిక రోగి అయిన యువతిపై అత్యాచారం. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు. ఘటనను ఖండించిన వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు. పేదలకు సొంతిల్లు సాకారం చేసిన ఘనత సీఎం జగన్దేనన్న మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టిట్కో ఇళ్ల మంజూరు బహిరంగ సభలో పాల్గొన్న వైసీపీ నేతలు. వార్తల్లోని వివరాలు చూద్దాం. వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం సీసాలను ధ్వంసం చేసిన విజయనగరం పోలీసులు. అక్రమ మద్యం నాటుసారా బట్టీలపై నిఘా పెట్టామన్న జిల్లా ఎస్పీ ఎం దీపిక.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.